ने डेपर रंडु तंडालु ने आ तंडाला ने नें तिरगिना आ तंडाले को करंटो नीलो रोटो कावलचना पानुल नें जेसना प्रति तंडालो लो ना को लंबाड़ी सोधर लो तो ने अनबांधा मुंदे एकड़ गुड़ा जानसन ने पैरु ने विनले दो मदद सारे लंबाड़ी सोधर लला जानसन ने पैरो चिंदांटे लंबाड़ी सोधर डा लंबाड़ी लम मुस्कुलो उन्ना इतर ला मेरो कसार आलोचन चयन इनको का मित्रुड़ गुड़ा टिकट इच्छनु गतमलो मातों कल्चे पंजेशिनु मरी वार योग का गोपताने में इंदो नेन मीक जपालचन पान लेदु ई जिल्ला राजकीया ललो 25 ఏళ్ల నుంచి వాళ్ళు కూడా పనిచేశారు కొత్తగా ఇప్పుడు పని చేయడానికి కానీ కొత్తగా మీకు చెప్పడానికి కానీ ఏమైనా మిగిలిందా అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు వెడమ బొచ్చును ఈ ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించిందంటే అతని దగ్గర డబ్బులు చూసి కాదు అతను ఈ ప్రజలల్లో ఉన్నాడు వాళ్ళ దగ్గర కోట్లు ఉంటే వెడమ బొచ్చు దగ్గర ఓట్లు ఉన్నాయి పేద ప్రజల ఆశీర్వాదం ఉంది ఇవాళ పేదలకు అండగా నిలబడ్డాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను పార్టీలో తీసుకున్నప్పటి నుంచి వెడమ బొచ్చు ఈ గూడాలల్లో తిరిగిండు పటేన్లను కలిసిండు పేదోళ్ళను కలిసిండు గిరిజనేతరులను కలిసిండు నాన్ ట్రైబల్స్ను కలిసి వాళ్ళ సమస్యలను ఆ దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చేవాడు మెశ్రమ్ వంశస్థులు వచ్చి నన్ను కలిసిండ్రు మీరు ఇవ్వండి సార్ మేమందరం అండగా నిలబడతామని చెప్పిండ్రు అందుకే ఇవాళ కోట్ల రూపాయలు ఉన్న వాళ్లకు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు టికెట్లు ఇస్తే ఓట్ల మద్దతు ఉన్న ఈ వెడమ బొచ్చుకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది వాళ్ళు దొరల వైపున నిలబడితే వెడమ బొచ్చు ప్రజల వైపున నిలబడ్డాడు దొరల తెలంగాణ కావాలన్నా ప్రజల తెలంగాణ కావాలన్నా ఈ ఖానాపూర్ ప్రజలు నిర్ణయించే సందర్భం వచ్చింది మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఈ ఆదిలాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేయాలని ఈ ఆదిలాబాద్లో ఉన్న వెనుకబడిన గిరిజనులను ఆదివాసులను గోండులను అందరిని ఆదుకోవాలని ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును తుమ్మిడిహట్టి దగ్గర కాంగ్రెస్ పార్టీ కట్టాలనుకున్నది ఆ ప్రాజెక్టు నిర్మిస్తే 160,000 ఎకరాలు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆయకట్టునిచ్చి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి పచ్చని పంటలతో పండించాలి అని చెప్పి ఆ చంద్రశేఖర్ రావు తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టును ఇవాళ మేడిగడ్డ దగ్గరికి తీసుకెళ్ళిండు అన్నారం దగ్గరికి తీసుకెళ్ళిండు సుందీల దగ్గరికి తీసుకెళ్ళాడు అక్కడికి తీసుకెళ్ళినాక ఆదిలాబాద్కు నీళ్ళు వచ్చినాయా మిత్రులారా నేను అడుగుతున్నా కేవలం తుమ్మిడేటి దగ్గర నిర్మిస్తే 3,000 ఎకరాల భూమి మహారాష్ట్రలో ఉండే మున్పు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ 3,000 ఎకరాలు ఒకవేళ వాళ్ళు భూసేకరణ చట్టం ప్రకారం 10 లక్షలకో 15 లక్షలకో ఇవ్వకపోయినా ఎకరాకు 1,00,000 రూపాయలు ఇస్తే 3,000 కోట్ల రూపాయలు పెడితే 3,000 ఎకరాలు కొనేటోళ్ళం దాంతో 38,500 కోట్లతోని 14 లక్షల ఎకరాలకు ఇవాళ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టుతో నీళ్ళు వస్తుండే కేవలం మహారాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని 3,000 ఎకరాల భూమి వాళ్ళు ఇస్తలేరు కాబట్టి నేను కాళేశ్వరం దగ్గరికి పోయినా అని చెప్పి 150,000 కోట్ల రూపాయలకు పెంచిండు 100,000 కోట్లు దిగమింగిండు ఇవాళ మీకోసం ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆదిలాబాద్ భూములకు నీళ్ళు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఇవాళ కేసీఆర్ ధనదాహానికి ఇవాళ ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టు బలైపోయింది అదే కాకుండా కడెం ప్రాజెక్టు ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది ఇవాళ దాన్ని నిర్వహించే సోయి లేదు 2 సార్లు తెగే ప్రమాదం వచ్చింది కడెం ప్రాజెక్టు ఈ ఆదిలాబాదుకు వర ప్రధాని అయిన కడెం ప్రాజెక్టును మేం కట్టిన దాన్ని మెయింటెనెన్స్ చేయలేని సన్నాసులు ఇవాళ కొత్త ప్రాజెక్టులు కడతారా సదర్మాట్ గురించి నేను చెప్పాల్సిన పని లేదు 7-8 కిలోమీటర్ల కాలువలు ఎక్కడేసినాయి అక్కడనే ఉన్నాయి ఇవాళ మరేకమ్మ చెప్తుంది డైరెక్ట్ కెనాల్ వేసాం సదర్మాట్లో రెవెన్యూ డివిజన్ చేస్తా అన్నాడు ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసిండ్రు టీఆర్ఎస్ వాళ్ళు అని అంటున్నారు నేను అడగదలుచుకుని ఇవాళ నువ్వు ఉండవు నువ్వు అమెరికా నుంచో వచ్చినావు నువ్వు పెట్టుకున్న నీ బంట్రోతు జాన్సన్ నాయకు అమెరికా నుంచే వచ్చిండు ఓట్లు అడుగుతారు ఓడిపోగానే అమెరికాకు పాడిపోతారు అట్లాంటి వాళ్ళు కావాలన్నా ఇవాళ ఆలోచన చేయాలి నా వరకు కాంగ్రెస్ పార్టీ
నేను పిసిసి అధ్యక్షుడిని అయిన తర్వాత మీకు తెలుసు ఇదే ఇంద్రవల్లి సాక్షిగా దళిత గిరిజన దండోర లక్షలాది మంది మధ్యలో మొట్టమొదట పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఈ ఆదిలాబాద్లోనే ఈ ఇంద్రవల్లిలోనే మనం సమావేశాన్ని పెట్టుకున్నాం సభలు పెట్టుకున్నాం దళిత గిరిజనుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలకు ఉండదు ఎందుకంటే ఇందిరమ్మ ఈ పార్టీని పెంచిందే ఇందిరమ్మ పేదలకు భూమి హక్కు ఇచ్చిందే దళితులకు గిరిజనులకు ఇందిరమ్మ రాకంటే ముందు ఇందిరమ్మ ఇవ్వకంటే ముందు గిరిజనులకు కానీ లంబాడి సోదరులకు కానీ ఆదివాసులకు కానీ దళితులకు కానీ ఎవడైనా భూములు ఇచ్చిందా మీ భూములకు పట్టాలు ఇచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పోడు భూముల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేనే అసైన్మెంట్ భూములను మీకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మీకోసం ఐటీడీఏ ప్రాజెక్టులను ప్రారంభించింది అందుకే ఈరోజు ఐటీడీఏ ప్రాజెక్టులు మూలన పడ్డాయి ఈరోజు పోడు భూముల పట్టాలు ఇవ్వలేదు ఆల్రెడీ మీకు ఇచ్చిన పోడు భూముల పట్టాలు అసైన్మెంట్ భూములు ధరని తెచ్చి ఈ ప్రభుత్వం గుంజుకున్నది గతంలో ఇక్కడున్న ఆదివాసీ ఏతరులు ఆలోచన చేయండి నాన్ ట్రైబల్స్ మీరు ఆలోచన చేయండి మీకు ఈ గిరిజన ఐటీడీఏ ప్రాంతంలో ఉన్న మీ భూములకు పహానీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంకులలో లోన్లు ఇప్పించింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ టీఆర్ఎస్ వచ్చినాక గిరిజనేతరులకు పహానీలు లేవు బ్యాంకులలో లోన్లు లేవు మీకు రైతు రుణాలు లేవు ఇవాళ మిమ్మల్ని నిండా ముంచింది ఈ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇంద్రవెల్లి సాక్షిగా నేను మాట ఇస్తున్నా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో దత్తత తీసుకొని ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని ప్రాంతాలతో అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేయించే బాధ్యత నేను తీసుకుంటా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేకమైన నిధులతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఇంద్రవెల్లి కాల్పుల్లో చనిపోయిన గోండులను ఆదివాసీలను ఆ కుటుంబాలను గుర్తించి వాళ్లకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నేను అధికారికంగా చెప్తున్నా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన దురాగతాలను సరిదిద్దే బాధ్యత ఆ కుటుంబాలకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మల్లికార్జున్ ఖర్గే శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకుంటారు ఇక ఆయన ఉన్నాడు కేసీఆర్ నోరు తెరిస్తే అబద్ధాలే ఇక అబద్ధాల పోటీ ప్రపంచంలో పెడితే అయ్యా కొడుకులకు ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలనో మనకి ఎవరికి తెలియదు నిన్నమాన ఆయన మాట్లాడుతుడు కాంగ్రెస్ వస్తే ధరని తీసుకొని పోయి బంగాళాఖాతంలో కలుపుతారంట ధరని తీసేస్తే మీకు రైతు బంధు రాదని అసలు ముఖ్యమంత్రి వా నువ్వు మతిండే మాట్లాడుతున్నావా మందేశ్ మాట్లాడుతున్నావా అని నేను అడుగుతున్నా రైతు బంధు మొదలుపెట్టింది 2018లో ధరని పోర్టల్ వచ్చింది 2020లో మరి రెండేళ్ళు రైతు బంధు వచ్చింది ఎట్లొచ్చిందని నేను అడుగుతున్నా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ జరిగింది ఆనాడు రైతు రుణమాఫీ ఎట్లా జరిగిందని నేను అడుగుతున్నా ఆ తర్వాత సబ్సిడీ ఎరువులు సబ్సిడీలో విత్తనాలు మీకు ఆ రోజు అందించారు ఎట్లా అందినరని నేను అడుగుతున్నా అంటే ఇవాళ ధరని ముసుగులో దందాలు చేసి నీ కుటుంబమే దళారులుగా మారి హైదరాబాదు నగరం చుట్టుముట్టుతా 10,000 ఎకరాల భూములను మీరు ఆక్రమించుకున్నారు నిజాం కాలం నాటి భూములను లక్షలాది ఎకరాల భూములను ఇవాళ తెగనమ్ముకోవాలని మీరు మీ కుటుంబం ప్రయత్నం చేస్తారు అందుకే ధరని తీసేసి ధరని స్థానంలో అంతకంటే మంచి వసతులు కల్పిస్తాం అంతకంటే మంచి ప్రభుత్వం తీసుకొచ్చి మేము చేస్తామంటే కేసీఆర్ ఒకటే ఏడుస్తున్నాడు ఎందుకయ్య నీకు ఆ దుఃఖం ఎందుకు నీకు ఆ దుఃఖం పేద ప్రజల భూములను కంప్యూటరీకరించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది తాతకు దగ్గు నేర్పుతున్నాడు ఆయన కేసీఆర్కు కేటీఆర్కు నేను చెప్పదలుచుకున్నా ఈ దేశంలో కంప్యూటర్ తెచ్చింది ఎవరయ్యా ఈ దేశంలో కంప్యూటర్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ తెచ్చింది కాబట్టే కేటీఆర్ అమెరికాకు పోయిండు అమెరికాకు చదువుకోనిక పోయినా ఐటీ నౌకరులుగా పెట్టిన అని చెప్పిండు ఈయన చదువు సక్క లేక చదువు సంక నాకితే అమెరికాలో బాత్రూమ్లు కడిగి బతికినోడు నువ్వు వచ్చి మాకు చెప్తావా ఈ దేశానికి కంప్యూటర్ తెచ్చింది మేము ఈ దేశంలో వ్యవసాయ భూముల
మొత్తం వివరాలు కంప్యూటరీకరించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ధరని తెచ్చి దందాలు చేసి భూములు కొల్లగొట్టింది, ఆక్రమించుకున్నది, దళారులుగా మారింది నీ కుటుంబం. అందుకే ధరణి స్థానంలో మంచి చాలా మంచి పోర్టల్ తీసుకొస్తాం, ఎవరికి నష్టం జరగకుండా. ఈ అడవుల్లో ఉండే ఆదివాసి బిడ్డలకు, లంబాడి సోదరులకు మీకు ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన మీ పట్టాలు మీ పేరు మీద ఇచ్చి మీకు అమ్ముకునే హక్కు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ ధరణి పోర్టల్తోటి మీ పోడు భూముల పట్టాలు మీ పేరు మీద లేవు. పోడు భూముల పట్టాలు తీసుకెళ్లి బ్యాంకులో ఇస్తే మీకు అప్పులు పుట్టవు. లంబాడి సోదరులకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు వాళ్ళ పేరు మీద లేవు ధరణితోటి. ఇవాళ అందుకే లంబాడి సోదరులను, ఆదివాసీలను దృష్టిలో పెట్టుకొని ఓబీసీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూముల పట్టాలు వాళ్ళ పేర్ల మీద ధరణిలో రావు. అందుకే బరాబర్ ధరణిని బంగాళ ఖాతంలో కలుపుతాం, అంతకంటే మంచి సాధనం తెస్తాం, మీ పట్టాలు మీ భూములు మీకు ఇస్తాం, మీ భూముల మీద మీకు హక్కులు ఇస్తాం. పట్టదారులు ఎట్లయితే అమ్ముకుంటున్నారో ఈ అసైన్మెంట్ భూములు మీ పోడు భూములకు కూడా మీకు హక్కులు కల్పిస్తాం, మిమ్మల్ని యజమానులను చేసే విధంగా కొత్త సాధనాన్ని తీసుకొస్తాం. అదేవిధంగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనేతరులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను మాట ఇస్తున్నా, మీ భూములకు మళ్ళీ పహానీలు ఇస్తాం, మీరు వ్యవసాయం చేసుకుంటున్న భూములు మీకు రక్షణ కల్పిస్తాం, బ్యాంకుల్లో మీకు లోన్ పుట్టే విధంగా, మీకు అప్పులు ఇచ్చే విధంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత. వాళ్ళు కొంతమంది చెప్తున్నారు ఎడమబొద్దు వస్తే గిరిజనేతరులు ఇక్కడి నుంచి పంపిస్తాడని. ఎవరా ఎడమబొచ్చు? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంటే కాంగ్రెస్ విధానానికి ఎడమబొచ్చు వ్యతిరేకంగా పోతాడా? కాంగ్రెస్ పార్టీ విధానమే గిరిజనేతరులను గిరిజనులను కలిపి పాటలు కాపాడుకోవడం. కాంగ్రెస్ పార్టీ విధానమే ఆదివాసీలను, లంబాడీలను కాపాడుకునే బాధ్యత మాది. ఇవాళ ప్రభుత్వం చర్చించి ఉంటే, ప్రభుత్వం కూసబెట్టి మాట్లాడి ఉంటే ఆదివాసీల మధ్యలో, లంబాడీల మధ్యలో ఈ పంచాయతీ ఉండేదే కాదు. మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుడి పక్కన లంబాడీలను, ఎడమ పక్కన ఆదివాసీలను పెట్టుకొని ఇవాళ ఎట్లయితే రేఖా నాయకును, ఎడమ బొచ్చును కూర్చోబెట్టి ఈ సభను నిర్వహించినో, రేపు మాది బాధ్యత. ఆదివాసీ లంబాడీల మధ్యలో పంచాయతీ తెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరు కొట్లాడుకోవాల్సిన పని లేదు, ఎవరు దాడులు చేసుకోవాల్సిన పని లేదు, ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు నష్టపోవాల్సిన పని లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీ మధ్యలో ఉన్న ఏవైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలను తొలగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. దానికి నేను బాధ్యత తీసుకుంటా. నాకు లంబాడీలు, ఆదివాసీలు రెండు కళ్ళలాక ఏ కన్ను లేకపోయినా మనిషి అవిటివాడవుతాడు. ఇవాళ లంబాడీలను, ఆదివాసీలను కూడా ఆ విధంగా కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ ఆదివాసీ లంబాడ బిడ్డలకు అండగా నిలబడ్డది మేము. ఈ ప్రాంతం ఆదిలాబాద్ అంటేనే ఓ కొమరం భీం, ఓ రామ్జీ గోండ్, ఓ సేవాలాల్, ఇవాళ వాళ్ళందరి స్ఫూర్తిగా ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడపాలనుకుంటున్నాం. ఇదే కాకుండా ఆయన చెప్తుండు కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది, కర్ఫ్యూలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే కరువులు వస్తాయని. నీ అయ్యా, ఇవాళ కాంగ్రెస్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కాంగ్రెస్ ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కాంగ్రెస్ కింద తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో లేకపోతే బిర్లా మందిర్ దగ్గరనో బిచ్చమెత్తుకొని బతికేటోళ్ళు. మేము నిన్న తెలంగాణ ఇవ్వకపోతే, సోనియమ్మ దయదల్చి ఆశీర్వదించకపోతే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ దగ్గరనో బిచ్చమొత్తుకొని బతికేటోళ్ళు. ఇంత కూడా విశ్వాసం లేదు మీకు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటాడు. ఇవాళ రిమ్స్ కట్టింది కాంగ్రెస్ కాదా, కడెం ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ కాదా, సదర్మాటును కట్టాలని ప్రయత్నం చేసింది కాంగ్రెస్ కాదా, ప్రాణహిత చేవల్లో ప్రారంభించింది కాంగ్రెస్ కాదా, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకున్న నేషనల్ హైవే రోడ్డు నేసింది కాంగ్రెస్ పార్టీ కాదా, ఇవాళ ఐటీడీఏ ప్రాజెక్టులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా, లంబాడి ఆదివాసీ సోదరులకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, బోడు భూముల పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఏం తక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ? శివర్కి బిచ్చమెత్తుకునే మిమ్మల్ని ఇవాళ లక్ష కోట్లకు అధిపతులయ్యింది మేము ఇచ్చిన తెలంగాణతో కాదా? ఇక కరెంటు పోతుంది అంటున్నాం. ఎవడా కరెంటు పోతుంది అన్నది? 24 గంటలు నువ్వు ఇస్తున్నావా?
నేను ఇప్పుడు కూడా సూటిగా సవాల్ విసురుతున్నా ఖానాపూర్ గడ్డ మీద నుంచి. ఈ నుంచి ఏ సబ్స్టేషన్కైనా మీ సన్నాసులు ఎవరు ఉన్నారో వెంబడించి పంపు, సబ్స్టేషన్ కాడికి పోదాం, లాక్ బుక్ తీతాం. మీరు 24 గంటలు ఇస్తే ఒకవేళ మా ఎడమపచ్చు నేను మా రేఖమ్మ మేము నామినేషన్లే అయ్యాం. 24 గంటలు మా రేఖమ్మ చెప్తుంది ఈ ఖానాపూర్లో కరెంటు లేని గ్రామాలు ఇంకా ఉన్నాయి, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెప్పి. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏంటంటే నువ్వు 24 గంటలు కరెంటు లేని రైతులకు ఇచ్చే ఉంటే ఈరోజు నేను సూటిగా సవాల్ విసురుతున్నా. ఈ ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గంలో నేను రేఖమ్మ ఎడమపొచ్చు సరాసరి సబ్స్టేషన్కి వస్తాం, లాక్ బుక్ తీద్దాం. 24 గంటల ఉచిత విద్యుత్తు మీరు ఇచ్చుంటే సామ్నాయ కాశీఫాబాద్ల ఖానాపూర్లో ఎడమపొచ్చు నామినేషన్ వేయరు. నేను కొడంగల్లో కామారెడ్డిలో నేను నామినేషన్ వేయను. ఈ సవాలు ఒప్పుకుంటావా? లేదంటే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ముక్కు నేలకు రాసి ప్రజల క్షమాపణ చెప్పాలి కేసీఆర్. ఆయన సిగ్గులేనోడు, ముక్కింత పొడుగుంది కాబట్టి ఎంతైనా నేలకు రాస్తా అన్నా అంటాడు. ఎందుకంటే ఆయనకు రాసినా అరిగినా ఏం పోయేది లేదు, ఇంత పొడుగు ముక్కుంది కాబట్టి. కాబట్టి ఇవాళ మిత్రులారా, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది, రైతుల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ దరిద్రుడు రైతు బంధు అంటుండు, అది సరిగ్గా పండుగ ముందలేస్తాడు, అది పోయి బెల్ట్ షాప్లు కడుతురు. అందుకే ఇవాళ రైతు భరోసా పథకం కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి కౌలు రైతులకు, అదేవిధంగా భూములున్న రైతులకు 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాదు, భూమి లేని పేదలకు, ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రభుత్వం నుంచి సాయం అందుతలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ భూమి లేని పేదలకు కూడా ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇచ్చి రైతు భరోసా ద్వారా ఆ పేదలను కూడా ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇంతకుముందు మా బొజ్జు చెప్పిండు, నేను ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా అని. ఆయల్లో ఇందిరమ్మ ఇచ్చినా ఇవాళ 30 ఏళ్ళ తర్వాత కూడా గుర్తు చేసుకుంటారు. ఎంతమంది మీకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు వచ్చినాయి మిత్రులారా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్లు? ఖానాపూర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చిందా? అందుకే ఈ ఖానాపూర్ నుంచి సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా, డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇచ్చిన గూడాలలో తండాలలో ఖానాపూర్ నియోజకవర్గంలో నువ్వు ఓట్లు అడుగు. ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చిన ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం. బిడ్డ మీకు డిపాజిట్ వస్తే మేము చూస్తాం, మా సవాల్ను స్వీకరిస్తావా రా మరి. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు, హనుమాన్ గుడి లేని తండాలు ఏవి లేవు. ప్రతి ఊర్లో హనుమాన్ గుడి, ఇందిరమ్మ ఇండ్లు తప్పకుండా ఉంటాయి ఆదివాసీలు గిరిజనులు ఉన్న ప్రాంతంలో. అందుకే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 15 కేసీఆర్ మోసం చేసిండు. ఇవాళ గిరిజనులకు ఆదివాసీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు, 6 లక్షల రూపాయలు గిరిజన ఆదివాసీలకు ఇండ్లు కట్టుకోవడానికి మీకు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా పింఛన్ పోతుంది అంటుండు. పింఛన్ ఎప్పుడైనా పోయినాదే? తెలుగుదేశం ఉన్నప్పుడు 75 రూపాయలు ఉండే, కాంగ్రెస్ వచ్చినాక 200 అయింది. మళ్ళీ అక్క చెప్తుంది మొగుడు చచ్చిపోతేనే ఇస్తాడు, మొగుడు ఉంటే ఇయ్యాడంట పెన్షన్ కేసీఆర్ అని. వానికేం పోయే కాలం. అందుకే ఇవాళ పింఛన్ ఎప్పుడు బంద్ కాలే? తెలుగుదేశం ఉన్నప్పుడు 75 రూపాయలు ఉండే, రాజశేఖర రెడ్డి వచ్చినాక 200 అయింది, తర్వాత 1000 అయింది, ఇప్పుడు ఈయన 2000 ఇస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ వస్తే 4000 ఇస్తాడు. పింఛన్ బంద్ కాదు, 2 ఇంతలు అవుతుంది. 60 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. 60 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు 9 డిసెంబర్ ₹4,000 వాళ్ళ ఖాతాలు వేసే బాధ్యత సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మాటగా నేను చెప్తున్నా. డిసెంబర్ 9 60 లక్షల పింఛన్దారులకు ₹4,000 మీ ఖాతాలు వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి కేసీఆర్ ఇక నీ పని ఖతం అయిపోయింది. కేల్ ఖతం, దుకాన్ బంద్ కేసీఆర్ది. ఇక అబద్ధాలు చెప్పి ఇజ్జత్ తీసుకోకు. ఎందుకంటే నీ అబద్ధాలు ఇని జనాల్ని చేతులు మోసపోయి నిన్ను నీ కొడుకును పొలిమేరులు దాటే వరకు తరమాలని తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఇక నిన్న మోడీ వచ్చిండు, ఆయన ఇంత పొడుగ్గా చెప్తాడు అనుకున్నా.
కాళేశ్వరం గురించి మాట్లాడతాడు అనుకున్నా. కాళేశ్వరం జోలిగూడు ఎత్తలే. అంతకుముందు మోడీ వచ్చినప్పుడల్లా కాళేశ్వరం కేటీఆర్కు కేసీఆర్కు ఏటీఎంగా మారింది, అందుకెళ్ళి పైసలు తీసుకుంటూనే ఉన్నాను. ఇవాళ మేడిగడ్డ కుంగింది, కేసీఆర్ పాపం పండిపోయింది. ఎందుకై దేశ ప్రధానమంత్రి కుంగిపోయిన కాళేశ్వరం మీద చర్యలు తీసుకుంటా అని చెప్పలేదు? మేడిగడ్డను ఎవడైతే కట్టిండో నాలుగేళ్లకే కూలిపోయింది, వాడిని బొక్కలేస్తా అని మోడీ ఎందుకు మాట్లాడలే? మోడీ ఎందుకు భయపడుతుండే కేసీఆర్ను చూసి? కేసీఆర్ లా కేసీఆర్ దగ్గర లంచాలు మెక్కిండా బీజేపీ ప్రభుత్వం? నిన్న ప్రధానమంత్రి నేను అడిగిన రాకంటే ముందే, అయ్యా వచ్చినావు ఆ మేడిగడ్డ కూలిపోయింది, ఆ మేడిగడ్డను ఒకసారి పోయి చూసిరాపో అని. కానీ మేడిగడ్డను చూడడానికి పోలే. ఆయన వచ్చాడు, ఎల్బీ స్టేడియంలో చెప్పాడు ఆయన బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను. మాకేం అభ్యంతరం లేదు, బీసీని నువ్వు ముఖ్యమంత్రి చేస్తే 10 రాష్ట్రాలల్లో నీ ప్రభుత్వం అధికారంలో ఉంది, 10 రాష్ట్రాలల్లో ఒక్కడే బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. నీ గుజరాత్కు మొదట బీసీ ముఖ్యమంత్రిని చేసి తెలంగాణకు వచ్చి చెప్పప్పుడు నిన్ను నమ్ముతారు. 10 ఉంటే 10లో ఒక్కటే బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు బీజేపీ వాళ్ళకు. కానీ కాంగ్రెస్కు 4 ముఖ్యమంత్రులుంటే 3 బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు. అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి బీసీ, ఛత్తీస్గఢ్ భూపేష్ బఘెల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బీసీ, కర్ణాటకలో కొత్త ప్రభుత్వం వస్తే సిద్ధరామయ్యను కురుబ యాదవ్ను కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీ ముఖ్యమంత్రిని చేసింది. 4 కాంగ్రెస్ ఉంటే 3 బీసీలను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది. నీకు 10 మంది ఉంటే ఒక్కరిని చేసినావు ఏకలింగాన్ని. నువ్వు వచ్చి ఈడ 2% ఓట్లు లేవు, ఆయన 100 సీట్లలో డిపాజిట్ రాదు, ఎట్లా ముఖ్యమంత్రిని చేస్తాడో బీసీ నాకైతే అర్థం కాలే. బీసీలు అంత అమాయకులా? బీసీలకు అబద్ధాలు చెప్పి మోసం చేసి ఓట్లు కొల్లగొట్టాలని అనుకుంటున్నావా? ఇదా నరేంద్ర మోడీ గారు మీ నీతి, ఇదేనా? గెలిచే రాష్ట్రాలలో ఎవరినో చేస్తాడంట. 100 సీట్లు నేను ఇవాళ చెప్తున్నా, పోయినసారి 2018లో బీజేపీకి 105 సీట్లలో డిపాజిట్లు రాలే, ఈసారి కూడా 100 సీట్లలో బీజేపీకి డిపాజిట్లు రావు. మరి ఎట్లకెళ్ళి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాడో? బీసీ సోదరులారా మీరు ఆలోచన చేయండి. బీసీ జనాభా లెక్కలు పెట్టమని అడిగినాం పార్లమెంట్లో, మా రాహుల్ గాంధీ కొట్లాడిండు. కాంగ్రెస్ వచ్చిన ఎంబడే బీసీ జనాభా లెక్కలేసి జనాభా దామాస ప్రకారం నిధులు కేటాయిస్తాం, రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఆ జోలి అస్సలే మాట్లాడాడు. ఎందుకంటే ఆ జోలి మాట్లాడితే అసలు బండారం బయటపడుతుంది, ఆయన ఉద్యోగం ఊడిపోతుంది వాళ్ళ పార్టీలో. కాబట్టి మిత్రులారా, 3 పార్టీలు మీ కళ్ళ ముందలు ఉన్నాయి, వాళ్ళందరు కలిసి కట్టుకున్నారు, ఒకరికొకరు వెనక ముందు సహకరించుకుంటున్నారు. వాళ్ళందరి సహకారం మీకు అర్థమైంది కదా? అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దొరల తెలంగాణ పోతుంది, ప్రజల తెలంగాణ వస్తుంది. ప్రజల తెలంగాణ కావాలన్నా, దొరల తెలంగాణ కావాలన్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడాలి అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఈ ఖానాపూర్ నుంచి యువకుడు ఒక్కసారి మీరు గెలిపించండి, 30 ఏండ్లు నేను మాట ఇస్తున్నా మీకు, ఎడమ బొచ్చుని ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించండి, 30 ఏండ్లు మీ బిడ్డగా మీ తమ్ముడుగా మీ సోదరుడుగా ఎల్లకాలం బతుకున్నంత కాలం ఊపిరాగే వరకు మీకోసం పనిచేస్తాడు. ఒక పేద బిడ్డని గెలిపించండి, రేపు పేదోళ్లకు మళ్ళీ టికెట్లు ఇస్తారు. నేను ఇవాళ కాంగ్రెస్లో కొట్లాడి ఈ పేదోడికి టికెట్ ఇప్పించిన, ఎందుకంటే పేదలకు విశ్వాసం ఉండాలని. పేదోడికి టికెట్ ఇస్తే ఎన్నికల్లో గెలవకపోతే రేపు ఏ పేదోడికి కూడా మళ్ళీ టికెట్ ఇవ్వరు. అందుకే ఇవాళ కోట్లున్నోళ్ళు ఎన్ని నోట్లని ఇవ్వండి, తీసుకోండి, అది దొంగ సొమ్మే, అది మన సొమ్మే. ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుంజుకోండి, ఓటు మాత్రం ఎడమ బొచ్చుకేయండి. పేదోడిని గెలిపిస్తే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటుంది. మీరందరు సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. 2 నిమిషాలు రేఖా నాయక్ గారు కూడా మాట్లాడతారు, వారు మాట్లాడే వరకు కూడా కూర్చోండి.